కరోనా వైరస్ చికిత్స కోసం పోతుంటే ప్రైవేట్ మెడికల్ మాఫియా విరుచుకుపడుతోంది. లక్షలకు లక్షలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేసినా వారికి ఏమాత్రం సరైన వైద్యం అందట్లేదు, చాలామంది చనిపోతున్నారంటూ అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 64 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. వారికి వచ్చిన ఫిర్యాదులు మొత్తం 88. ఒక ఆసుపత్రి మీద అయితే కూకట్పల్లి ఉమ్ని హాస్పిటల్ మీద 6 ఫిర్యాదులు, విన్ హాస్పిటల్ బేగంపేట మీద 5 ఫిర్యాదులు, అలా ఒక్కో హాస్పిటల్ మీద కొన్ని ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయి. మొత్తం 64 ఆసుపత్రులకు గాను 88 ఫిర్యాదులు వస్తే వాటికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రిలో విరించి ఆసుపత్రిలో ఏం జరిగిందో మనం చూసాం. విరించి ఆసుపత్రిలో రోగికి సరైన వైద్యం చేయలేదు, చనిపోయేలా పరిస్థితి వచ్చింది, లక్షల ఫీజులు వసూలు చేశారు, అన్యాయం జరిగిందంటూ రోగి బంధువులు దాడి చేశారు. సో భౌతిక దాడి చేయడం అన్యాయం. ఇతరత్ర రోగులు చాలామంది అక్కడ ఇబ్బంది పడ్డారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్ల మీద ఈ స్థాయిలో విరుచుకుపడి దాడులు చేస్తే ఎలా అంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కంప్లైంట్ చేసింది. ఆ దాడి చేసిన వారి మీద పోలీస్ కేసు నమోదైంది, వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. సో కార్పొరేట్ వైద్యం ఖరీదైందే కాకుండా నమ్మకమైంది కాదు, మోసాలు చేస్తున్నారు ఫీజుల రూపంలో అని ఆరోపణలు రావడం వల్ల ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు ప్రజలు పూర్తి నమ్మకాలు పెట్టుకుంటున్నారు. అసలు దీనికి కారణమేంటి? నిజంగానే కార్పొరేట్ వైద్యం ప్రైవేట్ ఆసుపత్రి లేకపోతే ఇంత చికిత్స జరిగుండేది కాదు. అయితే ఆ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులు మాత్రం పూర్తి వ్యాపార దృక్పథంతో పేషెంట్ బతికినా చచ్చినా పర్వాలేదు డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనతో కొన్ని ఆసుపత్రులు ఉండడం వల్ల మొత్తం ఆసుపత్రులకి ఈ రకమైనటువంటి బ్యాడ్ నేమ్ వస్తుంది. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రులు అన్నీ కూడా సరిగ్గా పనిచేయకపోతే ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి వైద్యం అండుండేదా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ఉన్నారు, అదేవిధంగా రమేష్ ప్రెసిడెంట్ విజ్ఞానదర్శిని నుంచి ఉన్నారు, మురళీకృష్ణ ఈయన బాధితులు, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయించారు కానీ వీరి రక్త సంబంధికులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి డిబేట్లో అసలు మురళీకృష్ణ ఏమంటారో విందాం బాధితుడి తరఫున. మురళీకృష్ణ గారు, మీ విషయంలో ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, మేము గ్లోబల్ హాస్పిటల్ సరూనార్ లో జాయిన్ అయ్యాం సార్. మా అత్త మనం జాయిన్ చేయించాం 6వ తారీఖు 5వ నెల 2021. జాయిన్ చేసిన తర్వాత మనం నడుచుకుంటే పోయింది సార్. మా అత్తమ్మ నడుచుకుంటే హాస్పిటల్ పోయింది, ఏం ప్రాబ్లం లేదు నడుచుకుంటే. కరోనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఉద్దేశంతో భయపడి హాస్పిటల్ జాయిన్ చేయించాం పోవాలనే ఉద్దేశంతో. పోయిన తర్వాత ఒక 4-5 డేస్ మామూలు ఆక్సిజన్ లేకుండా ఉన్నది 4-5 డేస్. ఆ తర్వాత 5 డేస్ తర్వాత ఆక్సిజన్ పెట్టారు, ఇంకొక 3 డేస్ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టారు. పెట్టుకుంటూ ప్రతిరోజు డబ్బులు, ఏ రోజు డబ్బులు ట్రీట్మెంట్ ఏమేమి డబ్బులు లేకపోతే అని చెప్పుకుంటూ ముక్కు పిండి మాయగల డబ్బులు రోజుకు ఆవరేజ్ గా 75,000 నుంచి 80,000 దాకా వాళ్ళ దగ్గర వసూలు చేశారు. 20 రోజుల తర్వాత మీ అత్తమ్మ చనిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చనిపోయిన అప్పటికి మేము 8 లక్షల రూపాయల బిల్లు కట్టినాం. అప్పటికి బిల్లు కట్టిన తర్వాత 5,30,000 రూపాయల బిల్లు ఉందని చెప్పి 25వ తారీఖు రాత్రి 10 గంటలకు మా అత్తమ్మ చనిపోతే 26వ తారీఖు 8 గంటల నుంచి మేము అక్కడికి వెళ్తే సాయంత్రం 5 గంటల దాకా సేవా నియమం డబ్బులు కట్టేదాకా అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్. ఇలాంటి పరిస్థితి ఎంత ఇతను దయనీయ పరిస్థితి ఎవరికి కూడా రావద్దని చాలా బాధపడ్డాం. అంటే ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి అన్యాయాలు, ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అసలు కరోనాకు ట్రీట్మెంట్ లేని ప్రభుత్వం చెప్తుంది, కరోనాకు మందు లేదు, కరోనాకు టీకాలు లేవు, టీకా ఒకటే మందు అని చెప్తుంది. వాళ్ళు ఏం వైద్యం చేశారు మాకు తెలియదు. 14 లక్షల రూపాయలు బిల్లు వేశారు సార్ మాకు. వాళ్ళు ఏం వైద్యం చేశారు మాకు 14 లక్షలు వేసారు మాకు అర్థం కాని పరిస్థితి. మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బంగారం కుదవెట్టినాం, ఆస్తులు కుదవెట్టి బతకాలన్న ఆశతోటి, ఒక మధ్యతరగతి కుటుంబంగా బతకాలన్న ఆశతోటి మేము అన్ని విధాల సర్వశక్తులు ఒడ్డి
వైద్యం చేయించిన సార్, ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాదు సార్. ఈ కరోనా అనేది అసలు గవర్నమెంట్ ఏం చెప్తుందో మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాం సార్. మేము ఏం చెప్పన్నా మాకు ఫస్ట్ టైం సార్. మేము అంటే ఇటువంటి పరిస్థితులు మాకు రావడం, ఒక కుటుంబంలో ఇటువంటి సిచ్యువేషన్ రావడం మాకు ఫస్ట్ టైం. ఏం చెప్పినా కూడా మాకు అర్థమవుతలేదు సార్. మాకు అంటే మిగిలిన డబ్బులు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వనన్నారు. నెక్స్ట్ డే మీకు చెప్పి ఇవ్వని చెప్పారు సార్. ఇవ్వని చెప్తే TV5 సీన్ సార్ వరకు మేము ఎప్పుడు దండం పెడతాం సీన్ సార్ గారికి, మార్గం సీన్ సార్ గారికి ఎప్పుడు దండం పెడతాం సార్. ఆయన మాకు సాయం చేసిండు TV5 ద్వారా సాయం చేసి ఏం చేసినా మొదలేదు. లాస్ట్ కు 1 లక్ష అయినప్పటికీ 1,50,000 రూపాయలు కట్టిన తర్వాతనే మాకు ఆ డెడ్ బాడీ ఆపేపారు సార్. అంటే ఏం చికిత్స ఇచ్చారు? ఆక్సిజన్, వెంటిలేటర్ ఇలా అన్ని రాశారా, చెప్పారా? వెంటిలేటర్ పెట్టామని చెప్పారు సార్. ఆక్సిజన్ అందించిన తర్వాత వెంటిలేటర్ పెట్టామని చెప్పారు సార్. 10 డేస్ బ్యాక్ పెట్టిన తర్వాత అప్పటికి సీరియస్ అని చెప్తారు వాళ్ళు. అరే ఏదో ఒకటి చెప్పండి అయ్యా, మాకు ఏదో ఒకటి మాకు చెప్పండి, మీ మధ్యలో మీ పైసలు కట్టలేము అంటే ఏదో కొనుగోలు ఉండేది, మేము కాపాడతాం, మేము కాపాడతాం మాకు మాటిచ్చారు. ఎంత ఏజ్ అత్తమ్మకి? 44 ఇయర్స్ ఉంటుంది సార్. చిన్న వయసు. ఇతరత్ర ఏమైనా ఉన్నాయా? బీపీ, షుగర్లు ఏం లేవు సార్. ఎలాంటి జబ్బులు లేవు సార్ మాకు ఆమెకు. ఓకే, ఐఎంఏ నుంచి సెక్రటరీ డాక్టర్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడదాం. డాక్టర్ గారు, మీరు బయట నుంచి అనేక ఆరోపణలు వింటున్నారు. నిన్న విరించిలో జరిగింది భౌతిక దాడి, అన్యాయం, దారుణం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా 64 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. ఏంటి సార్ కార్పొరేట్ వైద్యం ఇలా ప్రజల విషయంలో? ఇందులో కొన్ని ఏమేమో డాక్టర్స్ మేనేజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయండి, రెండేమో ఒకటి ఇంటర్నేషనల్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మేనేజ్ చేస్తున్నారు. అక్కడ ఓనర్స్ ఉండరు, ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటారు. డాక్టర్స్ కానీ ఈ మనకు బిల్లింగ్ రిసెప్షన్ లో కానీ బిల్ పేమెంట్ చేసుకున్న వాళ్ళంతా వాళ్ళకేం పవర్స్ ఉండవు వీళ్ళకి. అంటే దాన్ని మేము కూడా ఐఎంఏ తరఫున ఇట్లాంటి అందరు హాస్పిటల్స్ వైద్యులు మానవీయ కోణంలో వ్యవహరించాలి. సమయ సందర్భాలు బట్టి ఏమైనా అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఆ బిల్స్ని వేవ్ చేసి పంపించాలని ఇంటర్నల్గా కోరుచునే ఉన్నాం అందరు హాస్పిటల్ ఓనర్స్ని. కాకపోతే ఇది కరోనా అనేది మనకి ఇట్స్ అ వైరల్ డిసీజ్, న్యూగా వచ్చింది. దాని మీద కొంతమందికి పేషెంట్స్కి కానీ మా డాక్టర్లకు కూడా కొంతమందికి అవగాహన ఉండదు. దాని ద్వారా మేమేం చేస్తున్నామంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ జూమ్ లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నాం అందరి డాక్టర్స్ కి ఐఎంఏ తరఫున. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్లు మనము కార్పొరేట్ పోయినప్పుడు రేట్స్ ఎలాగో ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనము మన మధ్యతరగతి వాళ్ళం ఏం చేస్తామంటే మనం బ్రతుకు మీద ఆశ తోటి ఎలాగైనా బ్రతకాలని అందరికి ఆశ ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ అప్రోచ్ జరుగుతుంది. అక్కడ బిల్స్ అంటే మనకు ఎక్కువనే ఉంటాయి న్యాచురల్ గా. సో దాన్ని అర్థం చేసుకోవాలా? వాళ్ళు కూడా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఏదో 100 సంవత్సరాలకు వచ్చే ఇట్లాంటి విపత్తుల్లో కార్పొరేట్ హాస్పిటల్ మా వాళ్ళు కూడా మానవీయ కోణంలో బిల్స్ ని అధికంగా వేయకుండా ఉండాలా, రీజనబుల్ గా వేస్తే మేము కూడా వాళ్ళకి వాళ్ళని మీ తరఫున కూడా కోరుచున్నాం పబ్లిక్ తరఫున. ఈ కరోనా పాండమిక్ ఈ వైరల్ డిసీజ్ కి ఏంటంటే మనకు డ్రగ్స్ లేవనేది ఒకటి అపోహ. కొన్ని డ్రగ్స్ రీసెర్చ్ బేస్డ్ వస్తున్నాయి, ఏది బెటర్, ఏది వర్క్ చేస్తుంది, ఎంతవరకు అనేది మనం ఇంటర్నేషనల్ జర్నల్స్ లో వచ్చిన డ్రగ్స్ మీద తప్పకుండా యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డాక్టర్స్ ఆ పేషెంట్ బ్రతికించాలనే ఆలోచనలో ఉంటాడు. ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా అనేది వీళ్ళ దగ్గర ఉంటదండి. ఆ సైంటిస్టులు రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్ ను మనం ఇక్కడ మనకు ఒరిజినల్ ఆర్టికల్స్ లో బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో వచ్చిన డ్రగ్స్ నే యూజ్ చేస్తాం. మనం సొంతంగా ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా సొంతంగా ఒక డ్రగ్ ను వినియోగించాడు. సో ఇందులో మనం వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ ICMR ప్రోటోకాల్స్ నే మనం ఫాలో చేస్తాము. ఏదన్నా ప్రోటోకాల్లో చేంజెస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఆ ప్రోటోకాల్ మార్చుకుంటూ వైద్యం చేస్తుంటాము. గత నెలలో చేసిన వైద్యము ఈ నెలలో మనకు తప్పుగా అనిపించచ్చు. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ రెమిడిసివర్ కానీ ప్లాస్మా థెరపీ కానీ ఇవి యూజ్ లేదు ఎక్కువగా కొన్ని అనేది అంటున్నారు. ఆ టైంలో మనకు నెల రోజుల క్రితం షార్టేజ్ ఉన్నప్పుడు రెమిడిసివర్ ఉంటేనే మనిషి బ్రతుతాడనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. డాక్టర్లు మాత్రము దే ఆర్ నాట్ కార్పొరేట్ హాస్టల్ ఓనర్స్ కాదండి. డాక్టర్స్ కి ఎప్పుడు పేషెంట్స్ ని బ్రతికించాలనే హోప్ ఉంటుంది. పేషెంట్ బ్రతికి ఆరోగ్యంగా ఉంటేనే ఆ డాక్టర్ కి పేరు వస్తుంది, దానితోటి సంతోషంగా ఉంటారు డాక్టర్లు కూడా. రెండవది, ఈ
ఖర్చులు కూడా కొంచెం పెరిగినాయండి మీడియం సైజ్డ్ హాస్పిటల్స్ కి. ఎందుకంటే ఆక్సిజన్ ఒకప్పుడు 340 రూపీస్ ఒక సిలిండర్ దొరికేది, ఈ ఆక్సిజన్ షార్టేజ్ తోటి 2200 కి సమ్ టైమ్స్ 3000 కూడా ఒక సిలిండర్ ఫిల్లింగ్ కి చార్జెస్ చేస్తారు. సో అట్లాంటి టైంలో ఎప్పుడైనా షార్టేజ్ ఉన్నప్పుడు నాచురల్ గా రేట్స్ పెరగడం మీరు వేరే వ్యవహారంలో కూడా చూస్తుంటారు వాళ్ళ ఖర్చులు. ఏడాది పాటు కోవిడ్ విషయంలో హాస్పిటల్ అంతకు ముందు ఎప్పుడు సంపాదించినంత బాగా సంపాదించారని వచ్చినప్పుడు తప్పకుండా అండి, ఇప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి 15 లక్షలు 20 లక్షలు వస్తుండడం అంటే పేషెంట్ మీద. నేను మీతో పాటు అంగీకరిస్తున్నా ఈ విషయాలన్నీ, అందరికి పబ్లిక్ కూడా తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను పూర్తిగా సమర్థించడం లేదు ఈ అధిక బిల్లుల్ని, కానీ ఆ అండర్లైంగ్ అంటే స్టాఫ్ శాలరీస్ కొంచెం పెరగడము, ఈ మధ్యలో మేమేం చేస్తామంటే ఆ జియో ఒకటి ఇష్యూ చేశారు 4000 జనరల్ వార్డు ఐసీయూ 20,000 15,000 అని, అది వర్కౌట్ కాదు ఇప్పుడు రీజనబుల్ కానీ. రీసెంట్ గా మేము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి ఒక రీజనబుల్ బిల్లింగ్ ఒకటి పంపించాము గత 2 రోజుల క్రితం. మేము కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చూస్తున్నాం. రీజనబుల్ బిల్లింగ్ తోటి మా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాము. వాళ్ళందరినీ కోరేది ఏంటంటే అందరూ బిల్లుని కొంచెము మానవీయ కోణంలో చూడాలని, బిల్లులను తగ్గించి వేస్తే చాలా సంతోషం. అలానే పేషెంట్స్ కూడా మనం ఒక హాస్పిటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము మనం పే చేయలేని కెపాసిటీ ఉందని మనకు తెలుస్తుంది, కానీ మనం బ్రతకాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు పెట్టాలనే ఆవేశంలో ఆవేదనతోటి వెళ్తాము. కాకపోతే గవర్నమెంట్ కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో, కింగ్ కోటి చెస్ట్ హాస్పిటల్లో ఇవన్నిటిలో బెడ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఎన్జిఓ అసోసియేషన్స్ కూడా ఐసోలేషన్ బెడ్స్ కొన్ని క్రియేట్ చేస్తారు. అట్లాంటి వాటిల్లో ఏదైనా ఉంటే బీదవారు వాళ్ళు తప్పకుండా వాటిని యూజ్ చేసుకోవాలా. గవర్నమెంట్లు కూడా మంచి చికిత్సలు అందుతున్నాయి, నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత రమేష్ మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. విరించి సహా రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స చేసే లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది, 64 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. సో రమేష్ గారు, మీరు చూస్తున్నారు అల్లోపతి వైద్యానికి సంబంధించి ఈ కోవిడ్ పాండమిక్ వచ్చాక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అందరూ కూడా విపరీతంగా ఒక యజ్ఞంలాగా పనిచేశారు, అనేక మంది ప్రాణాలు కాపాడడానికి ఓకే. ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చూస్తే ఈ 1 ఇయర్గా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ బాగానే డబ్బులు సంపాదించాయి. ఇప్పుడు ఆక్సిజన్ లేకపోతే వెంటిలేటర్ తదితర ఖర్చులు పెరిగాయన్న నేపథ్యంలో లక్షల లక్షలు వసూలు చేయడం. విరించి ఆసుపత్రి ఉదాహరణ, దాడులు కూడా జరిగాయి, మనం దాడిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు, వైద్యుల మీదైనా సిబ్బంది మీదైనా. అనేక చోట్ల పేషెంట్లు, మన మురళీకృష్ణ వాయిస్ మీరు విన్నారు, 14.5 లక్షలట, ఆ మిగిలిన 5 లక్షలు ఇస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వను అని చాలా చోట్ల ఉంది పరిస్థితి. ఏమంటారు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఈ పాండమిక్లో హెల్త్ ఎమర్జెన్సీ టైంలో ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా నేషనలైజ్ చేసి ప్రభుత్వం తీసుకొని నియమించిన ధరలకు అనుగుణంగా చేయించాలి. చాలా చోట్ల ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇక్కడ ప్రభుత్వం నియమించిన ధరలు చాలా మాకు ఇబ్బంది అవుతుందని డాక్టర్ గారు చెప్పారు, అది వాస్తవం. అసలు దానికి కొన్ని 100ల రేట్లు, 20 లక్షలు ఒక పేషెంట్కి ఎట్లా సాధ్యమండి, ఎలా ఇచ్చుకోగలరండి మనుషులు ఆస్తులు తాకట్టు పెట్టి? రమేష్ జీ, ఇది అంటే వైద్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలని ఒక సరుకుగా మార్చి ఒక వ్యాపారం కింద మార్చిన కార్పొరేట్ వ్యాపారం అనేది దీనికి ప్రధాన కారణంగా కనపడుతుంది మనకు. వాస్తవంగా ఈరోజు మనం గమనిస్తే, మీరు ఇంతకుముందు అన్నారు, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి నిరంతరం మనము మాస్క్ ఒక 5 నిమిషాలు పెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం. పీపీఈ కిట్స్ వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చెమటలు గారుతూ ఉంటాయి. దాదాపు 24 గంటలు 48 గంటలు కూడా అలా ఉండి ట్రీట్మెంట్ ఇస్తూ తమ పిల్లలకి, కుటుంబానికి దూరమై తెచ్చేస్తున్నారు. అందుకే ఈరోజు మనం గమనిస్తే ప్రభుత్వాల లెక్కలు చూసుకుంటేనే 2.97 కోట్ల మందికి కరోనా వచ్చింది అని అఫీషియల్ లెక్కగా చెప్తున్నారు. ఇందులో దాదాపు 2.55 కోట్ల మంది రికవర్ అయ్యి ఇంటికి పోయారు. ఈ 2.55 కోట్ల మంది ఎలా రికవర్ అయ్యారు? కార్పొరేట్ హాస్పిటల్స్ వీటిల్లో కాదు కదా.
దానికి సైన్స్ అందించినా లేదా ఈరోజు అనేక ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ కూడా దానికి కారణాలు, ప్రజారోగ్య వ్యవస్థ దానికి కారణం. మనం మాట్లాడుతున్నదంతా 4 లేదా 3-4% ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రకంగా జరుగుతున్న దోపిడీ. దీనికి కారణం ఏంటి మనం గమనిస్తే సింపుల్ గా అండి, మన పాలకుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడతలేదా. ప్రజారోగ్య వ్యవస్థని ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా ఏ గవర్నర్కైనా ఎవరికి ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోయే హాస్పిటల్ పోయేవాళ్ళ, ఇంకెక్కడికి పోయేవాళ్ళు. మన ఎందుకని కేసీఆర్ గారికి వస్తే గాంధీ హాస్పిటల్కి టిమ్స్ హాస్పిటల్కి పోతే ఆయనకు ఆధునికమైన వైద్యం అందియరా, ముఖ్యమంత్రికి వస్తే డాక్టర్లు అందరూ ఒక దగ్గర పెట్టుకుని పనిచేయరా, కాపాడరా ఆయన్ని, యశోద మాత్రమే కాపాడుతుందా? అంటే ఏం చేయి వీళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజలను అనడానికి ఏముందండి, మీరు దగ్గర డబ్బులు ఉన్నాయి పోండి అంటే, అంటే గాంధీలో సరైన వైద్యం ఉండదు, యశోదలో సరైన వైద్యం ఉంటుందనే కదా ముఖ్యమంత్రి చెప్పింది. ఆయనకు వచ్చింది ఏంది, టెస్టులు చేసుకోవడానికి, కేవలం టెస్టులు చేసుకోవడానికి. టెస్టులు చేసుకోవడానికే మీరు గాంధీ హాస్పిటల్ నమ్మని ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఉండకపోతే ఏముంటుంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ప్రభుత్వ డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి వాటిని బలోపేతం చేసి ఎస్ నేను గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తా అంటే గర్వపడేట్టు గాంధీని తయారు చేయాలి. టిమ్స్ లో చికిత్స చేస్తే నన్ను పంపిస్తా అంటే నేస్ నేను పోతా అని ఆ విధంగా గర్వపడేట్టు తయారు చేయాలి. ఎంజీఎం ఆ రకంగా తయారు చేయాలా, లేదా విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ అట్లా తయారు చేయాలా, నెల్లూరు జనరల్ హాస్పిటల్ అట్లా తయారు చేయాలి? ప్రభుత్వ ఆసుపత్రులు మీకు ఎందుకు డబ్బులు కేటాయించరు? ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు స్టాఫ్ను పెట్టారు? ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు ఇంత ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి ఆశా వర్కర్లకి ఫేస్ షీల్డ్ లేదండి? ఆశా వర్కర్లు ఇల్లు తిరిగి సర్వే చేయమని ఆశా వర్కర్లకు ఫేస్ షీల్డ్ ఇవ్వరు, మాస్కులు సరైన ఇవ్వరు, శానిటైజర్లు ఉండవు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళకి వ్యాధులు తెచ్చుకొని పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఏమన్నాడండి, ఏ చిన్నది ఎవరికి ఏదన్నా అయితే చాలు వెంటనే అక్కడికి ముఖ్యమంత్రి మంత్రి వెళ్ళిపోయి మేము కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తామని స్టేట్మెంట్ ఇస్తే మనం ఏమనుకుంటాం, అబ్బో కార్పొరేట్ హాస్పిటల్లోనే బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉందేమో అనుకుంటాం. ఆ ప్రభావాన్ని చూపెట్టి కార్పొరేట్ హాస్పిటల్ అనే ఒక హైప్ ని క్రియేట్ చేశారు. అక్కడికి పోతే ఏదో జరుగుద్ది. ఏం జరుగుతుందండి, ఏం ఎక్కువంటుందండి? ఇక్కడ లేనిది ఒక అదేంది, స్టార్ హోటల్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కింద మారిపోయినాయి. అంటే స్టార్ హోటల్లో లగ్జరీస్ గా బతకడానికా, లేకపోతే ట్రీట్మెంట్ లగ్జరియస్ గా ఉండడానికా అనేది నాకు అర్థం కాదు. అక్కడ ఏం కొత్తది ఏముంటది? సో ఇది ఒకటి మనం గమనించాల్సింది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ నేను అన్ని కూడా అన్ను, కొన్ని వేల మీద లెక్క పెట్టగలిగినాయి, కొన్ని ఎథిక్స్ పాటిస్తాయి. మెడికల్ ఎథిక్స్ ఉంటాయి కదా మెడికల్లో, మీరు హిపోక్రటిక్ ఓత్ చదివే కదా వస్తారు హిపోక్రట్ ఓత్. డాక్టర్ నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీలన్నీ ఎక్కడో ఉంటాయి దేశాల్లో, డాక్టర్ దగ్గర నుంచి రిసెప్షనిస్ట్ వరకు అందరూ ఉద్యోగులే అంటున్నారు. ఆ రోజు అక్కడ పేషెంట్ల మానసిక పరిస్థితి, ఆ పేషెంట్ బంధువుల మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటది? దాడిని ఎవరు సమర్థించరు, కానీ దాడిని జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది? పేషెంట్ యొక్క బంధువులు ఆ రకమైన మానసికమైన స్థితికి ఎందుకు పరికల్పబడ్డ పరిస్థితులు? ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ మెడికల్ సిస్టమ్ ను తయారు చేసిన ప్రభుత్వం కదా దీన్ని తయారు చేసింది. వాస్తవంగా మీరు అన్నట్టు దాడిని మనం సమర్థించాం, ముఖ్యంగా డాక్టర్ల మీద దాడిని అసలు సమర్థించాం. కానీ ఈ దాడి ప్రభుత్వం మీద జరగాల్సండి, ఈ దాడి మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద జరిగితే అప్పుడు వాళ్ళకి సోయి వస్తుంది. సో వచ్చి కనీసం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని మేము పటిష్టం చేస్తామనే ముచ్చటన్న మాట్లాడతారు. మన ఏ గుడికి పోతే ఆ గుడికి 100 కోట్లు కేటాయించి వస్తాడు కేసీఆర్. మన గాంధీకి వెళ్ళిండు, ఎంజీఎంకి వెళ్ళిండు, ఏం పైసా కేటాయించిందా? మేము అన్ని చేస్తాం అన్ని చేస్తామని 4 మాటలు చెప్పొచ్చిండు. మాటలు చెప్తే ఉపశమనం చెప్తే కుదురుతుందా అండి? వై, ఎందుకని మీరు తయారు చేయరు హాస్పిటల్స్ అన్నిటినీ? ప్రతి జిల్లా కేంద్రం హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారితే హైదరాబాద్కి ఎందుకు రావాలండి? కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలండి? నాకు నల్గొండలోనో సూర్యాపేటలోనో జగిత్యాలలోనో శ్రీస్థానో ఆదిలాబాద్లోనో కరీంనగర్లోనే ట్రీట్మెంట్ దొరికితే అసలు హైదరాబాద్ దాకా వచ్చి లక్షలు ఎందుకు పోగొట్టుకోవాలా? కాబట్టి వైద్య విద్యలోంచి లోపం ఉంది రమేష్ గారు. మీరు క్యూబా చూడండి, క్యూబాలో వైద్య విద్య చాలా తక్కువ జరుగుతుంది. ఉండే డాక్టర్ నరేందర్ రెడ్డి గారు చెప్పాలి, వారు ఎంఎస్ఓ ఎండిఏ చేయాలంటే నాకు తెలిసి ₹2 కోట్లు పెట్టి సీట్లు కొనుక్కుంటున్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించారు. ట్రూ ట్రూ ట్రూ, 2 కోట్లు పెట్టి సీట్లు కొనుక్కుని
ఎంఎస్లు ఎండీలు స్పెషలైజేషన్ చేయాలంటే 10-12 కోట్లు ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత వైద్యం నారాయణ హరి మంచి వైద్యం అంటే ఆడు ఎందుకు చేస్తాడు? నరేందర్ రెడ్డి గారు మూలాల్లో నేను మీతో అంగీకరిస్తూనే ఇప్పుడు మేము చదివినప్పుడు 81 లో నేను జాయిన్ అయినప్పుడు ఓన్లీ 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేయండి, అంత మెరిట్ లో వచ్చేది. మాకు ఎక్కువ ఖర్చు కాలేదు ఆ రోజు. సో మేము ఒక క్లినిక్ లో కూర్చున్నప్పుడు హాస్టల్లో కూర్చున్నప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన రాదు, నేను పేషెంట్ ట్రీట్ చేయాలి, ఆటోమేటిక్గా నాకు కొంచెం డబ్బు వస్తుంది నాకు జీవితానికి. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ కి ఒక 60 లాక్స్ ఖర్చు పెడుతున్నారు. మన ఇప్పుడు ఒక 6,000 మంది మన తెలంగాణ నుండి కానీ ఆంధ్ర నుండి ఒక 5,000 మంది డాక్టర్లు వచ్చినా కూడా అందులో సగం మంది ఈ డబ్బులు పేమెంట్ చేసిన వాళ్ళే ఉంటారు. ఒక మళ్ళా వైద్య విద్య పీజీ చేయాలంటే ఒక 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఈ సమస్య వల్ల ఏంటంటే ఆ వా పిల్లల్లో డాక్టర్లు అంత ఉత్సాహం ఉండదు. పేషెంట్స్ ట్రీట్ చేయాలంటే ఒక లో ఇన్కమ్ లో పని చేయాలంటే కూడా వాళ్ళు చేయలేకపోవచ్చు. ఎందుకంటే దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాలు అయితేనే ఆ ఖర్చును పెట్టగలుగుతారు. సో ఈ గ్రామీణ వైద్యానికి కానీ అందించాలన్నా ఇక్కడ లోకల్ చిన్న చిన్న క్లినిక్స్ పెట్టాలన్నా కూడా వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. వాళ్ళు నేచురల్ గా దే విల్ జాయిన్, అంటే కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేయడానికి రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళే ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. ఒకసారి వాళ్ళ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇదంతా ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ లో వాళ్ళకి ఎక్కడ లాభాలు దొరకవు, దాంతో ఏంటంటే హై బిల్లింగ్ జరుగుతుంది. మేము దీన్ని సమర్థించాం కానీ కొన్ని మనం అంగీకరించాలి. ఆల్రెడీ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని మీరు అనుకున్నట్లు ఇప్పుడు అన్ని మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ టేక్ ఓవర్ చేస్తాయండి. వీళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు, పేరుకు వీళ్ళు ఉంటారు ఎండిగా, కానీ అక్కడ ఎక్కడ ఇంటర్నేషనల్ కంపెనీసే వాటిని నడిపిస్తున్నాయి, ఇది మీరు గమనించాలి. మురళీకృష్ణ గారు, సో ఇది పరిస్థితి, ఇంటర్నేషనల్ కంపెనీలు నడిపిస్తున్నాయి హాస్పిటల్స్ ని, వైద్యులు కూడా ఉద్యోగుల కింద లెక్క, వాళ్ళ సే ఏమి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు బతకగలడా? ఒక్క రోగం వస్తే తగ్గించుకోవడానికి మొత్తం ఆస్తులు కుదవ పెట్టినా కానీ ఆ ప్రాణం దక్కట్లేదు. మీకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోణంతో ఈ హాస్పిటల్స్ పనిచేయాలని కోరుకుంటా సార్. మా ఉద్దేశం ఒకటి, ఎందుకంటే మేము కోల్పోయినాం, ఒక ఒక ప్రాణాన్ని కోల్పోయినాం, డబ్బులను కోల్పోయినాం, వ్యవస్థను కోల్పోయినాం సార్. ఈరోజు మానవతా కోణంతో హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వాళ్ళు పనిచేసి గవర్నమెంట్ 248 జీవో అని ఒకటి సార్ ఇప్పుడు చూస్తాను నేను, 248 జీవో అని పెట్టింది సార్. ఆ 248 జీవో ప్రకారం ఏ కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు లేకుంటే మామూలు హాస్పిటల్ కావచ్చు ఎక్కడైనా పనిచేస్తారా సార్? గవర్నమెంట్ పెట్టిన జీవో సార్ అది. డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి నమస్కారం సార్. మీరు ఒకటి సార్ నేను కోరుకున్నాను సార్, 248 జీవో డబ్బులు విరగవచ్చు, మీరు చదువుకోవడం డబ్బులు విరిగినే కావచ్చు సార్, నేను కానలేను. కానీ మన వ్యవస్థ పెరగలేదు సార్, మా దగ్గర డబ్బులు విరగలేదు సార్, అంటే మధ్యతర వ్యవస్థ దగ్గర డబ్బులు విరగలేదు సార్. మురళీకృష్ణ గారు, నేను మీ బాధను అర్థం చేసుకుంటాము, నేనేమి డబ్బులు ఎక్కువ పెట్టాను. ఈ ట్రెండ్ మారుతుంది, వ్యాపార దృక్పథం రావడానికి కారణం చెప్పాను తప్ప నేను దీన్ని సమర్థించడం లేదు. ఈ రెండవది ఏంటంటే మీరు ఆ 248 జీవో ఆ ప్రకారం గవర్నమెంట్ ఇష్యూ చేసింది, దాన్ని ఎవరు ఎవరు కంట్రోల్ చేయాలా? ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో హాస్పిటల్ మీద కంట్రోల్ చేయాలి, మేము కాదు కదా డాక్టర్స్. మీకు ఇంకొకటి ఏంటంటే మీరు కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే అడ్మిట్ చేశారో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు మన ఇండియాలో లేరండి. వాళ్ళు ఎక్కడో మన భారతీయుల పట్ల మన సోదరుల పట్ల ప్రభావం ఉండదు. మీకు ట్రీట్ చేసిన డాక్టర్ హెల్ప్లెస్ అనమాట, ఆయన ఏమీ చేయలేడు, ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు, మీతో మంచిగా మాట్లాడగలుగుతాడు అంతే తప్ప. కరోనా వైరస్ కంటే మాఫియా డేంజర్ గా ఉంది డాక్టర్ గారు, మరి కరోనా వైరస్ కంటే మాఫియా డేంజరస్ ఉంది కదా. తప్పకుండా ఈ విషయం అందరూ ఆలోచించాలి. కానీ ఇది ఇది దీన్ని చాలా హాస్పిటల్స్ మీరు చెప్పిన ఇంటర్నేషనల్ కాదు డాక్టర్ గారు, ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కూడా కంప్లైంట్లు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అండి. జిల్లా వైద్య శాఖ అధికారులు ఉంటారు, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు మీరు నేను ఒక సజెషన్ ఇస్తాను, వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్ర అని ఉంటారు, ఈ కోవిడ్ హాస్పిటల్కి ఒక ఎంప్లాయీని అక్కడ డెప్యూట్ చేస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ప్రతి హాస్పిటల్కి వైద్యం చేయమంటారు కదా ఇప్పుడు, కాదు డాక్టర్ గారు. రెండు రెండు ఇప్పుడు పేషెంట్స్ సంఖ్య కరువు బాగా పెరిగింది, అవును, బెడ్స్ తక్కువ, మెడిసిన్స్ తక్కువ, ఈ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మేము వైద్యం చేయం మాకెందుకంటే
ఇంకా ప్రమాదం. అందుకని మీ మీద గట్టి చర్యలు తీసుకోలేకుండా బతిమాలుతూ బామాలుతూ చూసి చూడనట్టు ఇదే మరి ఇంకేం చేయాలి ఈ టైంలో ప్రభుత్వం కూడా. ఆ రకమైన యా ఎవరు మురళి గారా రమేష్ రమేష్ గారు మూర్తి గారు ఇప్పుడు ఏం చేయాలి అంటి, ఖచ్చితంగా ప్రభుత్వము ఇది ఒక పాండమిక్ టైంలో, ప్రపంచ పాండమిక్ ఇది, మొత్తం భారతదేశంలో ఆ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, హాస్పిటల్స్ అన్ని కోవిడ్ లెక్కలో చూస్తే అసలు గవర్నమెంట్ చెప్పిన 2,72,00,000 కాదంటండి, దాదాపు భారతదేశంలో 22% మంది ప్రజానీకానికి ఆల్రెడీ కోవిడ్ వచ్చింది. సో అంటే దాదాపు 30 కోట్ల పైగా వచ్చింది. ఈ టైంలో ఏం చేయాలి, ఖచ్చితంగా అసలు అన్ని హాస్పిటల్స్ ని, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలా. ట్రీట్మెంట్ ఇప్పుడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఖచ్చితంగా అన్ని చోట్ల ప్రభుత్వము ఆ హాస్పిటల్స్ అన్ని టేక్ ఓవర్ చేసి ఆ ప్రభుత్వమే ట్రీట్మెంట్ అందించాలి. కావాల్సిన మెడిసిన్ కావాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ప్రభుత్వం బాధ్యత కదా. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కూడా కాపాడకుంటే ఇంకేం చేస్తుందండి? రోజుల కోట్లు లక్షల కోట్ల ముచ్చట్లు మాట్లాడతారు కదా మీడియా ముందుకు వస్తే చాలు, 1,00,00,000 కోట్లు, 2,00,00,000 కోట్ల బడ్జెట్, ప్రాణం కూడా పోతా ఉంటే మీ బడ్జెట్ ఏం చేసుకుంటారు? ఇప్పుడు ముందు ఇక్కడ ప్రాణం కాపాడండి, తర్వాత మాట్లాడదాం. హాస్పిటల్స్ అన్ని వెంటనే ప్రభుత్వాలు టేక్ ఓవర్ చేయాలా. ఇప్పుడు చూడండి ఎంత సిగ్గుచేట అయిన విషయము, డిఆర్డిఓ ఒక మెడిసిన్ తయారు చేసింది, 2DG మెడిసిన్ అది తయారు చేసింది కదా, దాన్ని ఎవరికి ఇస్తున్నారండి? తయారు చేసింది ఏమో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, మన డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ తయారు చేసింది, దాన్ని రెడ్డి ల్యాబ్స్ అమ్ముతారా మీరు? ఎందుకంటే ప్రభుత్వం తయారు చేసిన ప్రజలందరికీ ఫ్రీగా అంది కదా. వ్యాక్సిన్ ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లోనేమో మనం వ్యాక్సిన్ అంతా మీరు అసలు పేటెంట్లు ఎత్తేయాలి, పేటెంట్లు ఉండొద్దు, ఏ దేశానికి పేటెంట్ ఉండొద్దు అనేమో ఇంటర్నేషనల్ లెవెల్లో లాబీయింగ్ చేస్తామా? భారతదేశంలో మాత్రం 2 కంపెనీలు తయారు చేయాలి వ్యాక్సిన్. ఆ 2 కంపెనీలతో ఏం లావాదేవీలు జరుగుతా ఉన్నాయి? ఆ 2 కంపెనీల దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళొచ్చాడు? ఇవన్నీ బయటకు రావాలి కదా. నిజంగానే ఈరోజు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా మెడికల్ మాఫియా, ఫార్మా ఇండస్ట్రీ మాత్రమే ఆరోగ్య రంగాన్ని నడుపుతా ఉంది, ప్రభుత్వాల్ని నడుపుతా ఉంది. దాని ఫలితమే ఈరోజు ప్రజలకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఎప్పుడైతే ఈ మెడికల్ మాఫియా చేతిలో నుంచి, ఫార్మా ఇండస్ట్రీ చేతిలో నుంచి వైద్యం, ఆరోగ్యం అనేది బయటపడి ప్రజల ప్రభుత్వం చేతిలోకి వస్తుందో అప్పుడు మాత్రమే ప్రజలందరికీ ఆరోగ్యం అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది పదే పదే, మేము విద్యా వైద్యం లాంటివి అందించడం తప్ప వ్యాపారం చేయడం మా లక్షణం కాదు, అందుకని మేము అన్ని ప్రైవేటు సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తాం అన్ని కంపెనీలు అన్నారు. మరి చేయాల్సిన విద్యా వైద్యాన్ని ఏం చేస్తున్నావు? ఇది కూడా కార్పొరేటే, ఇక నువ్వు చేసేది ఏముంది? ఇప్పుడే చెప్పాను కదా, చేసిన కాదండి. ఇప్పుడు మురళీకృష్ణ చూస్తే నిజంగా బాధేస్తుంది, 14,50,000 కోవిడ్ ట్రీట్మెంట్కి మనిషి ప్రాణం దక్కిందా లేదు? పోనా మృతదేహాన్ని అయినా ఇస్తారా 8,50,000 కడితే? నో, మిగిలింది కడితే కనబడుతున్నాడు. ఏం మాఫియా ఇది? శవాల మీద వ్యాపారమా, ప్రాణాల మీద వ్యాపారమా? సమర్థించుకోవడానికైనా కొంచెం అర్థం ఉండాలి కదా వాళ్ళకి, ఆసుపత్రి యాజమాన్యాలకి. సమర్థన అసలు చేయలేమండి, ఇది సమర్థించకూడని. చాలా మంది డాక్టర్లు ఉన్నారండి, నిజంగానే మీరు చెప్పినట్టు పెద్దగా ఖర్చు పెట్టి వెచ్చించి వైద్యులైన డాక్టర్ అనేక మంది 5 రూపాయలు 10 రూపాయలు ఆ శ్రీనగర్ కాలంలో డాక్టర్ ఇస్తుంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు డాక్టర్లు. కానీ ఏంది ఇదేం మాఫియా? చనిపోయిన వాళ్ళు కూడా వదలరా, ఆ మృతదేహాన్ని అడ్డం పెట్టి ఇంకో 5 లక్షలు పట్టరా, 6 లక్షలు పట్టరా? ఇది ఎక్కడ మాఫియా సార్? దీనికి ఒక అడ్డుకట్ట వేయగలమా డాక్టర్ గారు? అవకాశం ఉందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? గత 10 సంవత్సరాల నుండి ఈ మీడియం చిన్న సైజు హాస్పిటల్స్ అన్ని డిసపియర్ అవుతున్నాయండి హైదరాబాద్. ఎందుకంటే ఆ వివిధ రకాల నిబంధనలు, కార్పొరేట్కి ఏదైతే నిబంధన ఉంటో అది మాకు కూడా 10-బెడ్ల హాస్పిటల్ అయినా 5-బెడ్ల హాస్పిటల్ అయినా కూడా దానికి వర్తింపజేయడం అధికారులు. రిలయన్స్ వచ్చినట్టు హాస్పిటల్స్ అంతే, మెడికల్ షాపులు కూడా అంతే. ఇప్పుడు ఊర్లలో వెంకటేశ్వర మెడికల్స్, గిరిజా మెడికల్స్ లేవు, అంతా చైనా మెడికల్ షాప్స్, చైనా హాస్పిటల్స్. చిన్న హాస్పిటల్స్ ఉన్నప్పుడు అక్కడ ఓనర్ కూర్చుంటాడు, బిల్లింగ్ సమస్యలు ఏమైనా వచ్చినా అక్కడే పేషెంట్స్ తోటి మాట్లాడి పేషెంట్ వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి కూడా తగ్గించి చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చేస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే ఆ పేషెంట్ కి ఆ మేనేజ్మెంట్ కి లింక్ ఉండదండి. మధ్యలో డాక్టర్స్ ఉంటారు, ఆ రిసెప్షన్ లో మార్క్ పర్సన్స్ ఉంటారు బిల్లింగ్ కట్టించుకునే వాళ్ళు తప్ప. ఓనర్స్ అనేవాళ్ళు హాస్పిటల్ ప్రమిసెస్ లో కాదు, అక్కడ మన దేశంలోనే లేరు కొన్ని హాస్పిటల్ కంట్రీస్ లో. కొంతమంది ఓనర్స్ ఉంటారు కానీ వాళ్ళ అప్రోచ్ పేషెంట్స్ కు దొరకపోవచ్చు ఎండిస్ మీట్ కావడానికి, వాళ్ళ దృష్టికి వెళ్ళడానికి టైం పడుతుంది. సో కొన్ని హాస్పిటల్లో మేము కూడా ఇంటర్వ్యూని అయ్యాము ఒక్కోసారి. కొన్ని హాస్పిటల్ నా దృష్టికి వచ్చినప్పుడు నేను కూడా హాస్పిటల్ ఓనర్ కన్విన్స్ చేసి బిల్స్ తగ్గించిన ఈ వేవ్ లో జరిగినాయండి. తప్పకుండా మా డాక్టర్స్ కూడా కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి విపరీతంగా బిల్లులతో బాధపడ్డారు. నయమైనా కూడా ఈ ఆర్థికంగా చితికిపోవడంతో వాళ్ళు ఒక 10-20 సంవత్సరాలు వెనక్కిపోతారండి మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు మనం అందుకనే ప్రభుత్వ వైద్యాన్ని ఎంకరేజ్ చేయాలా, తక్కువ ధరకు వచ్చేటట్లు హాస్పిటల్స్ ని నియంత్రించడానికి గవర్నమెంట్ పూనుకోవాలా. గవర్నమెంట్ కూడా ఇది బాధ్యత, వైద్య విద్య అనేది ప్రభుత్వ బాధ్యత. ఇది అందరికీ ఆపర్చునిటీ, అందరికి అవకాశము. ఎక్కడైనా పోయినా మాకు బెడ్ దొరుకుతుందనే అవకాశం కల్పించాలా. ప్రజలకు కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి చికిత్స జరుగుతుందనే అవగాహన మనం మీడియా ద్వారా కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి మీరు చెప్పినట్టుగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో జరిగింది. ఓకే, ఒకటి మూర్తి గారు ఇంజెక్షన్ లక్షలకు కూడా మీరు కాకుండా సార్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి 15-20 లక్షల ట్రీట్మెంట్ కి అయ్యే అవకాశం ఉందా సార్? 15-20 లక్షలు చూపించరు. మీడియం సైజ్ హాస్పిటల్ అయితే ఇంకా తగ్గించి చేయొచ్చు. ఇంకా కార్పొరేట్ లో అంటే మన బిల్లు వాళ్ళ హంగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు హంగులు అంటే నాకు అర్థం కాదు సార్. రెమ్డెసివిర్ ఎక్కడైనా ఒకటే సేమ్ ఉంటుంది, ఎక్కడైనా ఒకటే. అవును, ఓకే. మీరు ఇచ్చే రూమ్ వార్డు కి సంబంధించి ఓకే. ఇప్పుడు ఈ మురళీకృష్ణ బంధువులు జాయిన్ అయింది ఏమి భారీ కార్పొరేట్ హాస్పిటల్, రోజుకి 1 లక్ష రూపాయలు రూమ్ అయితే అక్కడ ఉండదు. 10 రోజుల్లో 20 లక్షల ట్రీట్మెంట్ కి ఏం వాడు ఉంటారు అంటున్నా. పోనీ ఇప్పుడు మామూలు వైద్యం అనుకో సార్, మామూలు వైద్యం అయితే మేము మీలాంటి తెలుసున్న డాక్టర్ల దగ్గరికి సార్ ఇది వైద్యం ఫలానా హాస్పిటల్లో చేశారు, ప్రిస్క్రిప్షన్ ఇది సార్, వాళ్ళు ఇచ్చిన బిల్ ఇది సార్, కాసేపు చూడండి సార్ అంటాం. కానీ కరోనా వచ్చిన తర్వాత పేషెంట్ ఐసోలేషన్లో ఉండాలి, బంధువులు ఎవరో అక్కడికి వెళ్ళడానికి లేదు, ఆ పేషెంట్ ఏమో అసలే భయంలో ఉంటాడు, వాడికి ఏమి ఇచ్చారో ఏమో తెలియదు, ఇంజెక్షన్ ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు, సెలైన్లో పెడుతున్నారో పెట్టలేదో తెలియదు, 10 రోజులు అతను రూమ్లో ఐసోలేట్ చేసిన తర్వాత మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో కూడా బంధువుకు తెలియదు. ఈవెన్ వాళ్ళ కొడుకో కూతురో డాక్టర్ అయితే వాళ్ళు అడిగినా కానీ ట్రీట్మెంట్ ఏమిచ్చారో ప్రిస్క్రిప్షన్ ఏమిచ్చారో తెలియదు. వాడు ఒక్కడు లోపల ఉండాలి, వాడు బతికితే వీళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి, వాడు చనిపోతే శవాన్ని ఇవ్వడానికి కూడా ఆస్తులు అమ్ముకోవాలి. మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ మాకు తెలియదు. కొన్ని బిల్స్ చూస్తే, ఆ బిల్స్ నేను చెక్ చేశాను, కొన్ని బిల్స్ కావాలని ట్యాక్స్ 99,000 అంట. దేని మీద ట్యాక్స్? నేను కూడా చూస్తాను మూర్తి గారు, కొన్ని బిల్లు నేను కూడా పరిశీలించాను. ఇందులో అభ్యంతరకరాలు ఉన్నాయి. ఎనీవే, ఎందుకంటే ఈ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడైనా ఇట్లాంటివి జరిగినప్పుడు మనకు కాంపిటెంట్ అథారిటీస్ ఉన్నాయి, కంప్లైంట్ చేయాలా. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో కంప్లైంట్ వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ లాడ్జ్ చేయొచ్చు. కన్సర్న్ డాక్టర్ కి హాస్పిటల్ కి నోటీసులు వెళ్తాయి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎంత ఎంత ఇచ్చారు ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఆ రేట్ల గురించి వాళ్ళు సూచించిన 248 జీవోలో ఉన్న ప్రకారం చేయకపోతే డెఫినెట్ గా వాళ్ళ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అధికారులు. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యలో ఉండే డాక్టర్ల మీద అటాక్ చేయకుండా డాక్టర్లతో సామరస్యంగా మాట్లాడుకుని సమస్యలు ఏమైనా ఉంటే ఈ సంస్థలకు డిఎండిహెచ్ఓలకు కానీ తెలంగాణ స్టేట్ కరోనాకి కరోనాకి ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అని పర్టికులర్ ప్రోటోకాల్ ఫిక్స్డ్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ రోజు ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా కాక్టైల్ ఇంజెక్షన్ 70,000 అది అన్ని ఓకే పక్కన పెట్టండి, ఈ 1.5 ఇయర్గా ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అని ఉందా లేదు? అంటే ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకంటున్నా, ప్రోటోకాల్స్ అన్ని ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మనము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేస్తారండి. దాన్ని మనం చూసి రెమ్డెసివిర్ వర్క్ చేస్తా అనుకుంటాం. మీరు ట్రీట్ చేసే డాక్టర్ కొత్త జబ్బు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 3,500 అండి, 5-6 ఇస్తారు, 3,500 ఉండేది అది. ఇప్పుడు 20 లక్షలు ఇప్పుడు ఏ కంపెనీ వల్ల మెడికల్ షాప్ యాజమాన్యాల ఫార్మసీ ఇండస్ట్రీస్ లో అక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది.
నేను కూడా చూసాను చాలా సార్లు ఎక్కడ ట్రై చేస్తాం మాకు ఎక్కడ దొరకలేదు కొంతమంది ఫ్రెండ్స్ కానీ డాక్టర్స్ కానీ ఒక్కటి డాక్టర్ ఒక్కటి ఇప్పుడు స్టార్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉంది రైట్ పర్టికులర్ డిసీజ్ కి ఇప్పుడు హార్ట్ సర్జరీ మామూలు హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేసి ఉండకపోవచ్చు చేయలేకపోవచ్చు చాలా ఎక్స్పర్ట్ అద్భుతమైనటువంటి హృద్రోగ నిపుణులు చేసే చికిత్స వై సర్జరీ సక్సెస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు ఆసుపత్రిలో సంబంధించిన మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర చాలా కాస్ట్లీ ఉండొచ్చు దానికి వ్యత్యాసం నేను ఒప్పుకుంటా కానీ కరోనా ట్రీట్మెంట్ మీరు చిన్న ఆసుపత్రులైనా ఒకటే పెద్ద ఆసుపత్రులైనా ఒకటే అయితే సిటీ స్కాన్ చేయాలి ఓకే సిటీ స్కాన్ చెస్ట్ సిటీ స్కాన్ చేయాలి ఎక్కడున్నా దాని రేట్ ఒకటే ఇక మీరు చెప్పేది ఏంటంటే వైద్యుడు ఎలాంటి వాడైనా కానీ ప్రోటోకాల్స్ ఒకటే ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ప్రకారం ఆ నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్డా వెంటిలేటర్ బెడ్డా లేదంటే మామూలు బెడ్డా అది మైల్డా మోడరేటా ఈ లెక్కలన్నీ చూసుకుంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రిలో తేడా ఏంట్రా అంటే ఇక్కడ వార్డు ఉండదు ఒకే వార్డులో 15 బెడ్స్ ఉంటాయి లేదంటే ఒక బెడ్ మీద ఇద్దరిని కూర్చోబెట్టారు ఓకే కొన్ని చోట్ల చాలా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు అయితే వాడికి సెపరేట్ విఐపి సూట్ రూమ్ ఇస్తారు ఓకే కానీ స్టార్ హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ బార్లో అన్ని హాస్పిటల్లో ఉండవు కదా వాడికి ఇచ్చే వార్డు బెడ్ ఏసీ ఇంతే కదా దీనికి 20 లక్షలు ఏంటి 2 లక్షలు ఏంటి అంటున్నా మామూలు హోటల్కి స్టార్ హోటల్కి మీరు ఇచ్చే లగ్జూరియస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఆసుపత్రిలో లగ్జూరియస్ ఫెసిలిటీస్ ఉండే రోగం కాదు కదా ఇది వాడు మందు కొట్టలేడు వాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేడు వాడు బెడ్ మీద ఉండాలి వాడిని ఎవరు ముట్టుకోకూడదు మీరు రూమ్ కాస్ట్ వేసుకోండి 30,000, 20,000, 5,000, 10,000 బట్ 20 లక్షల ట్రీట్మెంట్ ఎందుకు కావాలా అంటే ఏమైందంటే ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్స్ దొరికినప్పుడు మధ్యతరగతి హాస్పిటల్కి వస్తారు వీళ్ళేదంటే ఇక న్యాచురల్ గా కొంతమంది మనలో కూడా ఈ మధ్యతరగతి హాస్పిటల్ కూడా కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ రన్ చేస్తారు డాక్టర్స్ రన్ కానీ హాస్పిటల్ మీరు ఏదైనా చేయాలి ద్రోహం కదా అంటే కన్సల్టెంట్ డాక్టర్ ఉంటాడు ఓనర్ యాజ్ పర్ లా భయంకరమైన ద్రోహం కదా సార్ మనుషుల్ని కరోనా కంటే ఎక్కువ పీడించి చంపేస్తుంటే మేము ఆల్రెడీ ఒక ఒక టారిఫ్ డిసైడ్ చేసామండి రీసెంట్ గా ఒకటి ఆల్మోస్ట్ మాక్సిమం ఒకవేళ వెంటిలేటర్ ఉన్నా కూడా 50-60,000 కావద్దు అనేది మేము విజ్ఞప్తి చేసాం మా గ్రూప్స్ లో అందరికి విజ్ఞప్తి చేసాం ఆల్రెడీ మామూలు ఆక్సిజన్ బెడ్ అయితే ఒక 10-15,000 కంటే ఎక్కువ ఖర్చు కావద్దు పర్ డే ఏక హాస్పిటల్ అయినా కూడా ఒక వెంటిలేటర్ కానీ అట్లాంటి ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు మాత్రం ఒక కాస్ట్లీ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు దాని మెయింటెనెన్స్ డిస్పోజబుల్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఒక 40-60,000 మేము వాటికి చేయాలని విజ్ఞప్తి చేశామండి మా హాస్పిటల్ ఓనర్స్ అందరు అంటే ఇప్పుడు నేషనలైజ్ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఈ హెల్త్ ఎమర్జెన్సీ పాండమిక్ వరకు అని అనేక మంది చెప్తున్నారు రమేష్ గారు కూడా ప్యానలిస్ట్ అదే చెప్తున్నారు అది చేస్తే ఏంటి అభ్యంతరం ప్రైవేట్ హాస్పిటల్కి ఇది రాజకీయ నిర్ణయం అండి ఒకవేళ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఏంటి అభ్యంతరం ఉంటుందా కోట్లు వ్యాపారాలు పోతాయని కదా నాకున్న అవగాహన ఏంటంటే గవర్నమెంట్ ఇవన్నీ ఫిక్స్ చేసినప్పుడు ఐఎంఏ రిప్రజెంటేటివ్ కూడా పిలవలేదు అనుకుంటున్నాను నేను రేట్స్ ఫిక్స్ చేసినప్పుడు పిలవలేదండి రేట్స్ ఫిక్స్ చేసినప్పుడు తెలిసింటే మేము కొన్ని సజెషన్స్ ఇచ్చుండే వాళ్ళము ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోయేది మరీ తక్కువ ఛార్జెస్ ఫిక్స్ చేశారు వాళ్ళు బిగినింగ్ లో తక్కువ ఛార్జెస్ అంటే వెంటిలేటర్ తో సహా 14,000 వైద్య విద్య నుంచి ఉండాలండి రూట్స్ మీరు అన్నట్టుగా 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి చదివచ్చిన వాడు ఆ శ్రీనగర్ కాలనీలో గాంధీ గారి లాగా 5 రూపాయలు తీసుకుని అయితే వైద్యం చేయడు సో వైద్య విద్య చీప్ తక్కువగా అందుబాటులో ఉండేలాగా చేయాలి మీరేమో భయంకరమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చేసి వాడేమో 5 కోట్లు 6 కోట్లు వసూలు చేసి సీటుకి ఆ తర్వాత వాడిని వచ్చి మీరు వైద్యో నారాయణ హరి అని అంటే వాడేమో అంటలే హరి అంటున్నాడు వాడు సో గవర్నమెంట్ది రూట్స్ నుంచి ఫెయిల్యూర్ రమేష్ గారు ఖచ్చితంగా అండి ఇక్కడ గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు నేనేమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ కావాలని ప్రజల ప్రాణాలని కార్పొరేట్ మాఫియా చేతుల్లో పెడతా ఉంది ఫార్మా మాఫియా చేతుల్లో పెడతా ఉంది ఐడిపిఎల్ లాంటి కంపెనీలను మూసేసి ఇప్పుడు మాది హైదరాబాదు ఫార్మా రంగానికి క్యాపిటల్ గా మారింది ఫార్మా ఏ ఫార్మా రంగానికి మారింది ప్రైవేట్ కంపెనీలకు మారింది మీరు గవర్నమెంట్ ఒక్క ఫార్మా కంపెనీ కట్టిందా గవర్నమెంట్ పనేంది మీ పనేంది ప్రజల ప్రాణాలు కాపాడడం కాదా ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటే మీరెందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు సీఎం ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు మినిస్టర్ ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు
ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నారు. మరి మొత్తం భారతదేశం నుంచి హైదరాబాద్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది ఎక్కడ, ఏం తయారు చేస్తుంది, మీరు తయారు చేస్తున్నారా, మీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఒక్కటనే తయారు చేస్తుందా, ఇది కదా మనం మాట్లాడాలి. రెండవది, ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం చూడకపోతే ప్రజల సేవ కోసం చూస్తాయా, ప్రజల సౌకర్యాల కోసం చూస్తాయా? అది ఒక వాటి దృష్టిలో ప్రైవేట్ కంపెనీ అంటేనే ఆ కంపెనీ దృష్టిలో లాభము ఆరోగ్యం అనేది అమ్ముకోవడానికి లాభాలు సంపాదించుకోవడానికి. చూడండి, కార్పొరేట్ ఆరోగ్యశ్రీ దేశానికి రాష్ట్రానికి చేసిన పెద్ద నష్టం ఏంటంటే, రెండు రాష్ట్రాలకి, ఒకటి కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు పోవడం ఒకటి, రెండవది గవర్నమెంట్ డబ్బులతోటి కార్పొరేట్ హాస్పిటల్ బాగుపడడం. నాకు తెలిసిన ఒకటి రెండు కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే పెద్ద బిల్డింగ్స్ ఆరోగ్యశ్రీ డబ్బులతోటే కట్టినారు ఆ కొత్త బిల్డింగ్స్ వాటికి. కరోనాకి ఎన్ని టెస్టులు కావాలి, అసలు స్కానింగ్ ఎన్ని కేసులు అవసరం వస్తుంది? నేను ఇప్పుడే చెప్పిన 30 కోట్లకు పైగా భారతదేశంలో యాంటీబాడీస్ వచ్చినాయి అంటే కరోనా వచ్చి వెళ్ళిపోయింది 30 కోట్ల మందికి పైగా. ఎంత మందికి మీకు సిటీ స్కాన్ అవసరం వస్తుంది? హాస్పిటల్ పోతే సార్ ఎమ్మటే సిటీ స్కాన్ అంటున్నారు, అంత అవసరం ఉందా కరోనా? మీరు ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ చూసి కదా చెప్పాలా? అంటే అవసరం లేని టెస్ట్లు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మన జనం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి నా డబ్బులు ఏం పోట్లేదు కదా, చేసుకోపో. చేసుకోపోవడం ఏంది, బాడీ నీది, ఆరోగ్యం నీది, అక్కడ వచ్చే రేడియేషన్ పడేది నీ శరీరం మీద. ఇష్టం వచ్చిన టెస్టులు రాసి ఇంత ఇంత బిల్లులు వేస్తే ఆ తర్వాత లబోదివో అంటే ఎట్లా? కాబట్టి ప్రభుత్వము కంట్రోల్లో ఉంచాలి. ఖచ్చితంగా విద్య, వైద్యం, వ్యవసాయం ఏ దేశంలో అయితే ప్రభుత్వం చేతిలో, ప్రజారోగ్య ప్రజల చేతుల్లో ఉంటాయో ఆ దేశమే అభివృద్ధి చెందుతుంది. అది లేకుండా కార్పొరేట్ మాఫియా చేతుల్లోనో, ఫార్మా కంపెనీల చేతుల్లోనో వైద్య రంగం వెళ్ళిపోయి, విద్యారంగం రెండు కంపెనీల చేతుల్లోనే మొత్తం 60% ఇంటర్మీడియట్ విద్య అంతా చేరితే మొత్తం విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఎక్కడైతే నాశనం అయిందో అక్కడ ప్రజలు మొత్తం నాశనం అవుతారు. ప్రజల ప్రాణాలు కూడా గాల్లో పెట్టిన దీపంలాగా ఉంటాయి. అందుకే ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కార్పొరేట్ మాఫియాని పెంచి పోషిస్తున్నాయి, ఫార్మా ఇండస్ట్రీని పెంచి పోషిస్తున్నాయి. ప్రజల్ని మీరు రండయ్య, ఎమ్మెల్యే వచ్చేసి ఇగో ఆగ్గలయ్య మా ఆనందయ్య మందిస్తాడు, తీసుకురా 10,000 మందిని, కరోనా నిబంధనలు లేవు, ఏం లేవు, అందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు, ఆడికి తీసుకొచ్చి ఆ పసరు ఇంత నోట్లో పోస్తారు, అయిపోయిందిగా పోండి అంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు రెండే, నీకు డబ్బులుంటే పో కార్పొరేట్ హాస్పిటల్కి, డబ్బు లేకపోతే పో ఏ ఆకు పసరో మింగి సావు. నాటు మోటు వైద్యాలు తాయెత్తులు కట్టుకుంటావా, చేతి వాతలు పెట్టించుకుంటావా, పెట్టించుకో అని వదిలేస్తున్నాయి తప్ప ఈ ప్రభుత్వాలు బాధ్యతగా సోయి తోటి వ్యవహరించట్లేదు. సోయి తప్పి కార్పొరేట్ వాళ్ళకి అప్పగించి వాళ్ళిచ్చే కోట్ల డబ్బులు తెచ్చుకొని, 100 కోట్ల డబ్బులు తెచ్చుకొని ఎన్నికల్లో పెట్టి మళ్ళా గెలుస్తాం లే, ప్రజలకు ప్రాణాలు ఎటుపోతే మాకేంది, ఎన్నికల రోజు 2,000 ఇస్తే ఓటు వేస్తారని ప్రజల్ని ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప వీళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత మాకుందనుకోలేదు. ఏందండి, దాహం వేసినప్పుడు బాయి దువ్వడం మొదలు పెడతారా? ఎప్పుడు దాహం వేస్తే అప్పుడా? ఆక్సిజన్ గురించి కేరళ రాష్ట్రము ఎప్పుడో తాను తన రాష్ట్రానికి సరిపోను కాక ప్లాంట్స్ పెట్టుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ వేవ్ అయిపోయి సెకండ్ వేవ్ వచ్చేంత వరకు తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఎందుకని ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోలేదు? రమేష్ గారు, ఇంకొక వార్త, హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకం అండి, 36 సంవత్సరాల ఒక వ్యాపారి, మహబూబాబాద్ కి సంబంధించిన వ్యక్తి, కోవిడ్ వచ్చిందని జాయిన్ అయ్యారు, కొద్ది రోజులు ఉంచారు ట్రీట్మెంట్, 11 లక్షలు బిల్ వేశారట, అయింది, ఇంకో 3 లక్షలు కట్టి డెడ్ బాడీ తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారు. అంటే 14 లక్షలు ఎంతో, ఎందుకు అవుతుంది 14 లక్షలు, ఎలా అవుతుంది? బాధితుడు ఒకసారి ఏమన్నా చూద్దాం, ఏమన్నారు ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నారు అని. కోవిడ్ లో 14 లక్షల ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారని నాకు ఇప్పటికీ బయట విన్నా నాకు కూడా బాధ ఉంది. ఆ లంగ్స్ తీసి కొత్త లంగ్స్ ఏమన్నా ఏర్పాటు చేసిరా వాళ్ళకి? దారుణంగా రోధిస్తున్నారు అక్కడ పేషెంట్ బంధువులు, అదే చనిపోయిన అతని యొక్క బంధువులు. మన విరించి ఆసుపత్రిలో చూసాము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు కోలుకుంటున్నాడు బయటకు వస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గర వసూలు చేసి చనిపోయాడు కానీ
ఉరి అనే దానికి మానవ హక్కుల కార్యకర్తగా వ్యతిరేకిని గాని అలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి, మామూలు శిక్షలు వేయకూడదు. మూర్తి గారు ఇలా ప్రాణాలతో చెలగాట మారుతారా? కోవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు చేసింది సార్ ప్రభుత్వం. ఒకటి విరించి హాస్పిటల్, రెండు మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్, మూడు నీలిమ హాస్పిటల్, మెడికల్ కౌన్సిల్, నాలుగు టీఎక్స్ హాస్పిటల్, ఐదు భిన్న హాస్పిటల్. యా డాక్టర్ గారు చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. ఇది ప్రభుత్వం ఈ ధరలను తప్పకుండా నియంత్రించాల్సిన సమయం. ఇది ఆల్రెడీ లేట్ అయింది, ఇప్పటికే యాక్షన్లు తీసుకోవాలా ఎవరన్నా తప్పు చేసింటే. మేము ఐఎంఏగా ఈ అధిక ధరలను అయితే మేము సలహా ఇవ్వడం తప్ప మేము నియంత్రించలేమండి. మేము ఓన్లీ వాళ్ళకి సలహాలు ఇస్తాం, మా సభ్యులకి, సభ్యులైన హాస్టల్ ఓనర్స్ కి. మేము తక్కువ ధరల్లో మానవీయ కోణంలో ధరలు తగ్గించాలని కోరుతున్నాం. అట్లే ప్రజలు కూడా ఈ అందరు డాక్టర్లు వ్యాపార దృక్పథంతో లేరు. ఏమైనా ఇన్సిడెంట్స్ అయినప్పుడు అటాక్స్ చేయకుండా వాళ్ళకి రీజనబుల్ గా ఎక్కడైతే కంప్లైంట్ చేయాలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఆ కోర్టులను ఆశ్రయించవచ్చు. వాళ్ళ తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని అప్రోచ్ అయినా మేము సలహా ఇస్తాం. వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలా ఏదైనా కేసు జరిగినప్పుడు తప్పకుండా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్ట్లు అందరూ కూడా. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.